मुझे ये कहते हुए बहुत ही अफसोस हो रहा है, YSRCP गवर्नमेंट ने जितनी बातें माइनॉरिटीज़ के लिए और माइनॉरिटीज़ को फेवर करने के लिए मैनिफेस्टो में कही थी, उन सब बातों में वो पूरे नहीं उतरे। सबसे पहले दुल्हन स्कीम, जिसमें वो 1 लाख देने का वादा उन्होंने किया था, उस आज तक 1 रुपया भी किसी को नहीं मिला। मुअज्जिन और इमाम की सैलरीज आज तक ना बांटी गई ना दी गई। जितने भी माइनॉरिटीज़ को मदद करने के लिए, फर्दर एजुकेशन के लिए जो रकम प्रॉमिस की गई थी, वो भी पूरी नहीं की। 5 लाख की मदद YSRCP ने माइनॉरिटीज़ को प्रॉमिस किया था, लेकिन अफसोस ये है कि वो भी प्रॉमिस पूरा नहीं किया। मुझे बड़ा अफसोस हो रहा है ये कहते हुए कि माइनॉरिटीज़ के लिए और उनकी अपकमिंग, उनकी जो माशी दिक्कतें हैं उसको दूर करने के लिए जो बातें प्रॉमिस की थी, वो उनमें से एक भी बात पूरी नहीं की गई। और हम जनसेना की तरफ से इन सारी बातों का अफसोस के साथ मजम्मत करते हैं। అందరికీ నమస్కారం. రాష్ట్రంలో YSRCP ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఎన్నికల ముందు రాష్ట్రంలో ముస్లింలందరికీ కూడా అబద్ధపు మాటలు చెప్పి యావత్ ముస్లింల చేత ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దుల్హన్ పథకం కానీ, మైనార్టీ కార్పొరేషన్ నుంచి అందేటటువంటి ఏ ఒక్క స్కీమును కూడా ఈరోజు ముస్లిం యువతకి అందట్లేదు. ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే ప్రభుత్వం తరఫున న్యాయవాది, మా దగ్గర డబ్బులు లేవు, ఈ పథకాలు మేము ఇవ్వలేము అని చెప్పి ఈరోజు చెప్పటం, ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం అందరికీ కూడా ఈరోజు మోసం చేసినట్టు అవుతుంది. గత ఎన్నికల ముందు మీరు చెప్పారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దుల్హన్ పథకంకి 50,000 ఇస్తే, నేనున్నాను, నేను విన్నాను, నేను వచ్చి 1 లక్ష రూపాయలు ప్రతి ముస్లిం పేద మహిళకి పెళ్ళికయ్యే ఖర్చులు 1 లక్ష రూపాయలు ఇస్తా అన్నారు. 3 ఏళ్ళయింది, ఈరోజుకి కూడా ఏ ఒక్కళ్ళకు కూడా రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలు లేవు. ముస్లిం నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు రుణాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా 1 రూపాయి రుణాలు ఇచ్చారా మీరు అని అడుగుతున్నాం. అలాగే ప్రతి రంజానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మసీదులకి బాగు చేసుకోవడానికి మైనార్టీ కార్పొరేషన్ నుంచి కొంత వక్ఫ్ బోర్డు నుంచి కొంత డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మీరు ఏ మసీదుకైనా ఈ రోజుకి ఈ 3 ఏళ్లలో రూపాయైనా ఇచ్చారా అని అడుగుతున్నాం. ఇమాములు, మౌజంలు వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి నెలకి 15,000 రూపాయలు శాలరీలు ఇస్తా అన్నారు. ఎవరికైనా మీరు ఇల్లు కట్టించారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు ముస్లింలని ఈ విధంగా మీరు మోసం చేస్తున్నారు? చాలా చిన్న చిన్న పనులు చేసుకొని ఏ రోజు వారి ఆ రోజు సంపాదించుకొని వాళ్ళ బతుకులు జీవనం సాగిస్తుండేటువంటి ముస్లింలు ఈ విధంగా మీరు మోసం చేయటం కరెక్టేనా అని అడుగుతున్నా. మరి ఇన్ని 1,000 కోట్లు అప్పులు చేశారు, సంక్షేమ పథకాలు మేము చేస్తున్నామన్నారు, ఎందుకు ముస్లింల పట్ల మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? YSRCP పార్టీలో ఉన్నటువంటి ముస్లిం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా మేము చెప్తున్నాం, నిజంగా మీకు ముస్లింల తరపున మీకు ప్రేమ గనక ఉంటే, ముస్లిం సమాజానికి మీరు మంచి చేయాలనుకుంటే బయటికొచ్చి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి అని అడుగుతున్నాను. ఎందుకు ఎవ్వరు ఒక ఆడపిల్లకి 1 లక్ష రూపాయలు మీరు పెళ్లి ఖర్చులకి? రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ముస్లింలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి YCP ప్రభుత్వం మీద నిరసన తెలియాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మైనార్టీ స్లబ్ ప్లాన్లో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ బ్యాంకు
మరి ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం చేశారనేది ఒకటి అడుగుతున్నాం. అలాగే ప్రతి ముస్లిం యువత కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమాగా అందజేస్తామన్నారు. ఈ 3 ఏళ్లలో ఏ ఒక్కరికి కూడా మీరు 5 లక్షల రూపాయలు కాదు కదా రూపాయి కూడా బీమా చెల్లించలేదని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించిన ఎమ్మటినే ముస్లిం సమాజానికి ముస్లిం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని చెప్పి జనసేన పార్టీ నుంచి చెప్తున్నాం. మీకు ముస్లింలు ఓట్లు వేసి మీ చేత ఈ విధంగా ముస్లిం సమాజం నమ్మక ద్రోహం చేశారు. మీరు ముస్లిం సమాజాన్ని మొత్తానికి కూడా మీరు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలా జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా బయటికి రావాలా. మీరు గనక బయటికి రాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గనక అడక్కపోతే ముస్లింలకు మీరు ద్రోహం చేసినట్టే